మా తాతలు ముత్తాతలు ఏ భూమి అయితే దిగుతున్నారో, చచ్చిపోతాయితే ఏ భూమిలో అయితే పొందగలుతుందో, ఇవాళ భూములన్నీ ఎవడో ఊరుకోటోడు వచ్చి గుట్టుకొని పోతున్నాడు. మేము దిక్కులేని వాళ్ళం అయినాం. కనీసం మా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వాళ్ళు ఆకాశం దిక్కు ముఖం పెట్టి చూస్తున్నారు. మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు పట్నం సోదరులు పర్సంటేజ్ సోదరులుగా మారింది. ఎవరు పర్సంటేజ్ ఇస్తే వాళ్ళ దిక్కు మాట్లాడి మీ కొంపలు ముంచిందో, ఇవాళ వాళ్ళ కొంపలలో దీపాలు పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఈ శాబాలు మండలానికి దయ్యాలు పట్టినట్టు, మరుసటికు కపిలాలు పట్టినట్టు వాటి పట్నం సోదరులు వేస్తారు, కొంపలు దోస్తారు, పొద్దుకూట ఇంతవైపు అనుకుంటారు. కపిలాలు కూడా అంతే కదా, మరుసటికు రాకపోతే ఇరుటాయి, పొద్దుకూట ఉంటాయి, ఆలాడబడతాయి. అంతేనా? చక్కనే పట్టం సోదరులు పట్టుకున్నారు. మరిగా మీరు వాటిని వదిలేయకపోతే మళ్ళా మన భక్తులు ఇట్లనే ఉంటాయి. ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళే, మంత్రి వాళ్ళే, చైర్మన్ వాళ్ళే, చీఫ్ వాళ్ళే, సర్పంచ్ వాళ్ళే, చివరికి చందన్ వాళ్ళు లేదంటే సెపరేస్ నౌకర్ ఉంటే కూడా వాళ్ళే వచ్చి తీసుకున్నట్టు అట్లాంటి వాళ్ళను ఊరు బయట బొడ్రాయి దాటి ఊరకు ధర్మనికనే ఇవాళ చేయలో స్వామిని మీ దగ్గర ఎంపీటీస్ గా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, మధుసూదన్ రెడ్డిని సాపాడు ఎంపీటీస్ గా నిలబెట్టడం జరిగింది. ఇవాళ మీరు వీళ్ళిద్దరిని గెలిపించండి. నాకు చాలా ఇప్పటి వరకు పెద్దలు అదేవిధంగా మిత్రులు మీ ఊరు సమస్య చెప్పింది. మీ ఊరు రాకముందే నాకు మీ ఊరు సమస్య తెలుసు. గతంలో నాకు మధుసూదన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు, అన్న ఊరికి పోయొచ్చేది ఉన్నదని. వివిధ కారణాల చేత ఇన్నాళ్ళు రాకపోయినా ఇప్పుడు వచ్చిన మీ సమస్య 190 సర్వే నెంబర్. ఇందులో దాదాపుగా 1182 ఎకరాల భూమి ఉన్నది మీ ఊర్లో మొత్తం. తరతరాలుగా చాలా మంది భూములు చేసుకుంటారు. ఒకటి 10 ఉంది, ఒకటి 2 ఉంది, ఒకటి 3 ఉంది, కొందరికి ఉంది. ఈ ఉన్న దాంట్లో ఏం చేసిరా అంటే 5 ఉన్నోళ్ళకు 3 చేసిరు, 3 ఉన్నోళ్ళకు 2 చేసిరు, 2 ఉన్నోళ్ళకు 1 చేసిరు, ఏం లేనంత మాత్రం 4 చేసిరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కమిషన్ ఇస్తారు, వచ్చేదంతా పుణ్యానికే కదా. వాళ్ళు పుణ్యానికి వచ్చింది కాబట్టి దొంగలు దొంగలు కలిసి గట్టు పంచుకున్నట్టు శరసగం పంచుకుందాం అని చెప్పి లేనంకేమో పూజ రాసిరు, ఉన్నోంకేమో తక్కువ రాసిరు. పోయిన అట్లనే కాలబెట్టిరా అంటే అది లేదు. మొదట 6 అన్నారు, మీరు కొట్లాడితే 9 అన్నారు, మళ్ళా కొట్లాడితే 12కు తీర్మానం చేసిరు. ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు కొంత ఇచ్చి కొంత ఇయ్యక అక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి కాళ్ళలో కట్ట పెట్టి మీ సొమ్ము తినాలని చూస్తారు. మీ సొమ్ము తినడానికి వాడు ఏదైనా మీకు కూర్చున్నాడా? ఎక్కడి నుంచి వచ్చి మీరు పాలేడా ఏమన్నా? మరి ఇవాళ ఈ సమస్య ఎందుకు పరిష్కారం అవుతలేదా అంటే మీ తరఫున గట్టిగా అడిగేటోడు కట్టె పట్టుకున్నటోడు లేరు కాబట్టి ఇవాళ మీ సమస్య పరిష్కారం అవుతలేదు. మీ సమస్య ఏంటో మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఇవాళ మరి గాడిది గడ్డేసి పరగ పాలుంటే వస్తాయా చెప్పరు? మరి ఓటేమో పట్టం వాళ్ళకి వేస్తే పనినో మధునో సామినో సామినో అడగబడతారు. ఎట్లయితే ఇవాళ కట్టే వన్ చేతులు ఉంటే తుడే ఎవరిని చేతిలో కుట్టుకుంటే వాళ్ళే పరి అన్నట్టుంది సంసారం. ఇవాళ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ చెర్పిటీసీ మా చేతులు ఉంటే ఎవరినైనా అధికారులు 4 పట్టుకొచ్చి టెంట్ కింద ఉండబెట్టి యూపీ మీద 4 గుద్దులు గుద్ది పూలలో నేను చెత్త పూలు రాసినా అని అడిగేది. అధికారులు కమిషన్లు తీసుకున్న టైంకి ఇస్తే పనేమో ఉత్తుతోలని అడగబడతారు. మరి దీనికి ఎక్కడో దగ్గర పరిష్కారం కావాలి కదా. ఇన్నాళ్ళు చూసిండు మొన్నటి వరకు నరేందర్ రెడ్డి సతీమణి సునీతమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, ఇవాళ నిలబడి ఆయన ఎంపీపీ ఉండే, నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఉండే, మహేందర్ రెడ్డి మంత్రి ఉండే, వాళ్ళ అత్తమ్మనే హోం మంత్రి ఉండే. వాళ్ళు అనుకుంటే మన సమస్యలు తీరకపోతుండేనా? ఎందుకు చేయాలి? వాళ్ళకి మీ సమస్య పేదోళ్ళకి పరిశీలి పెట్టే వాళ్ళకి వస్తుంది కమిషన్ వస్తుందా? సున్నం వస్తుంది. అదే కమిషన్లు ఇచ్చే వాళ్ళకి పనిచేసేది. మరి ఇవాళ వాళ్ళని మార్చే అవకాశం వచ్చినప్పుడు మారడానికి మీరు పని చేయకుండా మళ్ళీ ఒకసారి మోసపోయో భయపడో లేకపోతే ఆశపడే వాళ్ళకి మళ్ళీ ఒకటి ఓటు వేస్తారంటే మన జీవితాలు కుట్టిపాలైతే బూడిదపాలైతే మంచిగా కూర్చొని ఆలోచన చేసుకుని నిర్ణయానికి రాండి. ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మీకు, మన ఓటు వేసేటోడు మన తరఫున అడిగేటోడు కావాలి, మన ఓటు వేసేటోడు మన కోసం మాట్లాడేటోడు కావాలి, మన ఓటు వేసేటోడు మన కోసం పట్టు వాటి అవసరం అయితే అవతలని అంగి వాటి వండబెట్టి ఈపోయిన 4 గుర్తులు పెట్టేటోడు కావాలి. మరి అట్లాంటి ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడు ఎదురుపెట్టి
కుందేలు వలలు పడ్డప్పుడు వదిలిపెట్టి తర్వాత పట్టుకొని పోతే దొరుకుతుందా? మరి ఇవాళ అన్ని వచ్చిన దొంగలంతా ఊళ్ళకి వచ్చి ఓటు అడుక్కోనికే. ఇప్పుడు ఒక ఏడు వేస్తారంటే మీ సమస్యకు పరిష్కారం ఉంటది. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, నేను కిందే ఆ పక్కన మల్కాజ్ కింద ఎంపీకి నిలబడ్డా మీ అందరి ఆశీర్వాదంతో గెలుస్తున్నా. ఈయన ఈయన మీరందరు కష్టపడి విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తుండ్రు. కేఎల్ఆర్ సార్ అనేటైన ఒక ఆయన చాలా మంది రైతులకు బోర్లు వేసి ఇక్కడ ప్రాంతాల అందరి కోసం కొట్లాడినోడు ఉన్నాడు. మేము ఎంత చేసినా ఊరు బయట ఉండేటోళ్ళమే. ఊర్లో ఉండేటోడు మనోడు ఉంటే మేము ఊరికి వచ్చి వాళ్ళకి తగ్గునే ఇరుస్తాండి, చెట్టు కిందనో టెంట్ కిందనో కూర్చొని అడగనికి ఉంటది. మరి ఇవాళ మేము ఊరికి రావాలంటే సామి ఎంపీటీసీ లేకపోతే, మత్స్యవన్ రెడ్డి జడ్పీటీసీ లేకపోతే, మేము ఎంత మునగాలమైనా ఢిల్లీకి రాజులమైనా గల్లీకి రావాలంటే ఒక ప్రజలు ఉండాలి. ఎత్తు తుండేదైనా దాన్ని తునిపించాలంటే ముళ్ళుగైతే ఉండాలి కదా. మరి ఆ ముళ్ళుగైతేనే వీళ్ళు తయారు చేసి పెడితే మేము వచ్చి వ్యక్తిగా పోయిస్తే మీ సమస్యకు పరిష్కారం వస్తుంది. నేను కా పని చేస్తే మీ సమస్యను పరిష్కరిపించే బాధ్యత నాది. అవసరమైతే చెన్నెల వల్ల మీ భూముల సమస్య పార్లమెంట్ లో మాట్లాడి, ప్రధానమంత్రితో మాట్లాడి, ఈ ముఖ్యమంత్రి విమాన మూట మోగేటట్టు కొట్టైనా మీ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది. నా సమస్య అయితే మీకు నేను పట్టిన పట్టు అయితే వదలని ఉరుం పట్టే పట్టేదన్న పట్టే. కానీ పట్టాలంటే కూడా మళ్ళీ నాకు మీరు ఏమన్నా సంధి ఇవ్వాలి కదా. ఏం తల్లి ఇస్తారా ఇయ్యారా చెప్పి. ఎవరైనా ఏమి ఇచ్చినా ఏందమ్మా రాత్రి ఇంత పొద్దుగాలకు అసైతే. కానీ మన ఆస్తులు ఎవరో వచ్చి అప్పరంగా కొట్టుకుపోతుంటే, దొంగలు లేక పని పూటలు లేక రాత్రి పూట వచ్చి మన భూమి పుచ్చుకుపోతుంటే చూసుకుంటే కూర్చోవాల్సిందేనా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను కోరుకున్నది ఒకటే, మీ సమస్య 190 సర్వే నెంబర్లు ఉన్న భూములు ఏంది, భూములలో గోల్మాల ఏంది, గోల్మాలలో పట్నం పుసోదరులు తీసుకున్న పర్సంటేజ్ ఏంది, మొత్తం కథ కబాబీస్ దాని స్టోరీ అంతా నాకు తెలుసు. కానీ నేను కొట్లాడాలంటే మాత్రం నాకు ఇంత బలం ఏమి మీరు ఇవాళ మీరు బలం ఇష్టమే నేను చెప్పాడగలుగుతా. నా బలమే సామి ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి జడ్పీటీసీ అయితే నాకు బలం వస్తుంది. నేను అడిగేది ఒక్కటే, నాకు ఆ బలం ఏమి మీ సమస్యను పరిష్కరించకపోతే చేయాలి. కాబట్టి మీరు అందరు కూడా చేయొచ్చు ఒక్కసారి. మిత్రుడు, నా కుటుంబానికి చాలా దగ్గర, 30 సంవత్సరాల నుంచి సాపార్థం నాకున్న అనుబంధానికి కారణమైన మధుసూదన్ రెడ్డిని ఇవాళ మీ సాపార్థం జరిగింది. మీకందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నాళ్ళు మీకు ఒక పొందికాయం పట్టుకున్నారు, ఆ పొందికాయాన్ని వదిలేస్తున్న సందర్భం వస్తుంది. దయ్యం వదలాలంటే యాపాకులతో కొట్టాలి, వదలాలంటే సింతపరిగతో కొట్టాలి. ఇవాళ అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ పని చేయకుండా ఊపుట్టారంటే 30 ఏళ్ళ నుంచి ఏ దయ్యం అయితే మిమ్మల్ని పట్టి పీడించిందో మళ్ళీ అదే దయ్యం మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉన్నది. ఇవాళ అందుకే సాధారణ ప్రజలకు విముక్తి కలిగించాలి. వాళ్ళు పట్నీ సోదరులు కాదు, పర్సంటేజ్ సోదరులని ఈ పర్సంటేజ్ లో పీడ పోవాలి. ఈడ పేదలు ప్రశాంతంగా బతకాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ నిలబడితే జడ్పీటీసీ కొత్త ఆయన కాదు, గతంలో ఎంపీలు ఉన్నాయని వాళ్ళ సినిమాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులుగాను వాళ్ళ చుట్టాలందరూ అన్ని పదవులలో ఉండు. ఆ పదవులలో ఉన్నప్పుడు ఏం ఎలగబెట్టిందో మీరు అందరు చూసారు. ఇవాళ కొత్తగా ఎలగబెట్టడానికి కూడా ఏం లేదు. కానీ ఇవాళ మార్పు జరిగితే మన ప్రాంతంలో ఉన్న భూముల విలువ పెరుగుతుంది.